హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కార్తిక్ రాయుడు, సార్ ఫినాస్టైడ్ స్టాప్ చేస్తే ఇన్స్టెంట్లీ ఎగ్జిస్టింగ్ హెయిర్ బాల్డ్ అవుతుందా? నేచర్లో ఏది జరిగినా కూడా ఇన్స్టెంట్గా జరగదు. మనం స్విచ్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ లైట్ ఆఫ్ అయినట్టు మనం మినాక్సిల్ కానీ ఫినాస్టైడ్ కానీ స్టాప్ చేసిన వెంటనే హెయిర్ అనేటువంటిది ఫాల్ అవ్వదు. అట్లీస్ట్ దానికి ఒక 1.5 to 2 months లేదా కొన్ని కొన్నిసార్లు 3 months టైం పట్టే అవకాశం ఉంది. బట్ దాని తర్వాత క్రమక్రమంగా ఫినాస్టైడ్ ద్వారా కానీ మినాక్సిల్ ద్వారా కానీ వచ్చిన హెయిర్ అంతా రాలిపోవడం జరుగుతుంది. అసలు ఫినాస్టైడ్ ద్వారా హెయిర్ ఎందుకు వస్తాయి అంటే, అంతవరకు డిహెచ్టి అనేటువంటిది ఏదైతే మీ హెయిర్ని రెగ్యులర్గా కిల్ చేస్తూ వచ్చిందో లేదా డిహెచ్టి ఇన్ఫ్లుయెన్స్లో మీ హెయిర్ ఏదైతే మినియేచర్ది అయిపోతూ వచ్చిందో, అంతవరకు పొడుగ్గా ఉన్న జుట్టు కాస్త క్రమక్రమంగా చిన్నగా అయిపోవడము అండ్ ఫర్దర్గా ఆ ఏరియా బాల్డ్ అయిపోవడము, ఈ ప్రాసెస్ అన్నిటినీ దాదాపుగా రివర్స్ చేసినంత పని ఫినాస్టైడ్ చేస్తుంది. సో ఈ ఫినాస్టైడ్ అలా వాడడం మొదలుపెట్టినప్పుడు అర్లీగా వాడినట్లయితే మీకు తిక్కు జుట్టు అలాగే మిగులుతుంది. ఎప్పుడైతే మీరు లేట్ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్కి వాడతారో అప్పుడు తిక్కు జుట్టు రాకపోయినా అట్లీస్ట్ బేబీ హెయిర్ వస్తాయి, మీ స్కాల్ప్ అంతా డార్క్గా కనిపించే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే అగైన్ ఈ ఫినాస్టైడ్ వాడడం ఆపేస్తారో మళ్ళీ మీ డిఎస్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ హెయిర్ క్రమక్రమంగా చిన్నగా అయిపోయి మళ్ళీ బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది. మరి ఇది ఇన్స్టెంట్గా జరుగుతుందా అంటే లేదు, ఇన్స్టెంట్గా ఎప్పటికీ జరగదు. మీరు ఏదో ఒక కారణం వల్ల ఫినాస్టైడ్ అనేటువంటిది ఆపేసుంటారు, అటువంటప్పుడు ఇలా బాల్డ్ హెడ్తో అలా ఉండిపోవాలా అంటే అలా ఉండిపోవాల్సిన అవసరమే లేదు. మీ స్కాల్ప్ వెనకాల భాగంలో సైడ్స్లో ఉండే హెయిర్ని తీసుకొని మీ ఫ్రంట్ ఏరియాలో ఎక్కడైతే బాల్డ్నెస్ ఉందో అక్కడ ఇంప్లాంట్ చేసి ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మళ్ళీ జుట్టు పొందుకోవచ్చు, మళ్ళీ మీరు కాన్ఫిడెంట్గా వరల్డ్ని ఫేస్ చేయవచ్చు. రోహిత్, సార్ ప్లీజ్ రిప్లై. సార్ ప్రజెంట్ నా ఏజ్ 27, నేను 2 ఇయర్స్ మినాక్సిల్ 10% అండ్ ఫినాస్టైడ్ వాడాను యాజ్ పర్ డాక్టర్ సజెషన్. తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆపేశా. సో నౌ ఫుల్ క్రౌన్, ఫోర్ హెడ్ మిడిల్ మొత్తం బాల్డ్నెస్ వచ్చేసింది, సేమ్ యాజ్ మై ఫాదర్. సో నౌ నేను హెస్టీ చేయించుకున్నాను. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మినాక్సిల్ 5% వాడితే బెటర్ అని చెప్తున్నారు. నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ ఆపేస్తే హెస్టీ చేయించిన హెయిర్ కూడా పోతుందా, లేదా ఓన్లీ మినాక్సిల్ వల్ల వచ్చిన చిన్న చిన్న హెయిర్ మాత్రమే పోతాయా? ఇఫ్ పాసిబుల్ మేక్ ఏ షార్ట్ వీడియో అంది సార్. మీరు సర్జరీ ముందు ఎటువంటి మినాక్సిల్ వాడినా, సర్జరీ తర్వాత కూడా మళ్ళీ మినాక్సిల్ వాడుతున్నా, మీరు మినాక్సిల్ వాడి ఆపేసిన తర్వాత చిన్న చిన్నగా గ్రో అయిన హెయిర్ మళ్ళీ ఫాలో అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. కానీ ఇదే మినాక్సిల్ మీరు ఆపిన తర్వాత ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఏ రకంగానూ ఫాల్ అవ్వవు. ఒకవేళ అవి ఫాల్ అయినా కూడా అవి కోఇన్సిడెంటల్గా ఫాల్ అవుతాయి, లేదా దాని లైఫ్ సైకిల్ ప్రకారం ఫాల్ అవుతూ ఉంటాయి, అండ్ దాని సైకిల్ ప్రకారం మళ్ళీ అవి రీగ్రో అవుతాయి. సో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఇంకో పాయింట్, మీరేం అడిగారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే కంటే ముందు మీరు ఆల్రెడీ 10% వాడారు, ఇప్పుడు మళ్ళీ నేను 5% వాడితే ఉపయోగం ఉంటుందా అని అంటారు. ఎస్, డెఫినెట్గా ఉపయోగం ఉండే అవకాశం ఉంది. బట్ ఒకవేళ మీరు వాడిన తర్వాత కూడా ప్రత్యేకించి గ్రోత్ రావట్లేదు అని ఒక 5-6 months మీకు తెలిసింది అంటే, అప్పుడు మళ్ళీ కావాలంటే 10% షిఫ్ట్ అవ్వండి. బట్ డైరెక్ట్గా 10%కి షిఫ్ట్ అవ్వడం మంచిది కాదు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.